ఆ 78 లక్షల బిల్లే కంభంపాటిని వెంటాడుతోందా? టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈసారి కూడా ఆయనకు రాజ్యసభ సీటు దక్కలేదు. కమ్మవారికి ఇప్పటికే పార్టీలో ఎక్కువ పొజిషన్లు ఇచ్చామని, ఈసారికి ఏం చేయలేమని టీడీపీ అధినేత చంద్రబాబు సున్నితంగా చెప్పి తప్పించుకున్నా అసలు కారణం వేరని తెలిసింది. టీడీపీ ఎంపీగా కంభంపాటి పార్టీ పనుల కంటే తన వ్యాపారాల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. కొడుకు నిర్వహిస్తున్న ఆటోమొబైల్ సంస్థల అభివృద్ధి కోసమే ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఈ అన్నిటికంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నప్పుడు కంభంపాటి చేసిన అరాచకాలు, ఖర్చులపై ఇప్పటికీ చంద్రబాబు ఆగ్రహంతోనే ఉన్నారు. ఒక్క ఏడాదిలోనే కంభంపాటి ఫ్లైట్ ఖర్చుల బిల్లే 78 లక్షల బిల్లు ఏపీ భవన్ చెల్లించిందంటే ఎవరికైనా ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. పదవిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి సొంత వ్యాపారాలు, సొంత లాభయ్యంగుల కోసమే కంభంపాటి ప్రయత్నించారనే భావన ఇప్పటికీ చంద్రబాబులో ఉంది. అందుకే ఎవరిని చెప్పినా కంభంపాటికి మళ్ళీ రాజ్యసభ సీటు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించలేదు.